తెలంగాణలో కనెక్టివిటీ వేగవంతానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైల్వేలకు జరిగిన నష్టాన్ని ప్రధాని మోడీ వేగవంతంగా పూడ్చే పనిలో ఉన్నారని అన్నారు. ఇందులో భాగంగానే చెర్లపల్లి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, యాదాద్రి మెట్రో లైన్, కొమురవెల్లికి ప్రత్యేక రైల్వే స్టేషన్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పచ్చజెండా ఊపారని తెలిపారు. చెర్లపల్లి టెర్మినల్ పునర్నిర్మాణానికి 450 కోట్లు ఖర్చు చేశామన్నారు ఆయన. ప్రస్తుతం 98% పనులు పూర్తయ్యాయని చెప్పారు. వచ్చే నెలాఖరు వరకు ప్రయాణికులకు ఈ స్టేషన్ను అందుబాటులోకి తీసుకొస్తామని కిషన్ రెడ్డి వివరించారు. సికింద్రాబాద్ 715 కోట్లు, నాంపల్లికి 429 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఆ పనులను పరిశీలిస్తామన్నారు. తెలంగాణకు రైల్వేల విషయంలో చాలా అన్యాయం జరిగింది. ప్రధానంగా కాజుపేట, వరంగల్, సికింద్రాబాద్, హైదరాబాద్ తప్ప వాస్తవంగా మిగతా మనకు రైల్వేలు పైన ప్రయాణం చేసే అలవాటు కూడా లేదు లేని కారణంగా. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేకమైనటువంటి రైల్వే ప్రాజెక్టులు చాలా వేగవంతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇదొక మిషన్ మోడ్లో నూతన రైల్వేల నిర్మాణం కానీ ఇప్పటికే ఉన్నటువంటి రైల్వే లైన్లను సింగిల్ ఉంటే డబ్లింగ్ చేయడము, డబ్లింగ్ ఉంటే ట్రిప్లింగ్ చేయడము, ట్రిప్లింగ్ ఉంటే క్వాడ్రప్లింగ్ చేయడము, ఈ రకంగా రైల్వేలు అభివృద్ధి చేస్తూ ఉన్నాము. సికింద్రాబాద్ రైల్వే టెర్మినల్, హైదరాబాద్ నాంపల్లి సెకండ్ రైల్వే టెర్మినల్, మూడోది కాచిగూడ రైల్వే టెర్మినల్, ఈ మూడింటికి అదనంగా త్వరలోనే ఇప్పుడు ఏదైతే నూతనంగా నిర్మాణం చేసినటువంటి ఈ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా యాడ్ కాబోతుంది రైల్వే వ్యవస్థలో మన హైదరాబాద్ నగరంలో అనే సందర్భంగా పనిచేస్తున్నాను. ఒక మిషన్ మోడ్లో మరి అతి తొందరగా రెగ్యులర్గా మానిటరింగ్ చేసి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఈ యొక్క రైల్వే న్యూ టెర్మినల్ స్టేషన్ను పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికి ఇది ఆల్మోస్ట్ 95-98% పూర్తయింది. ఇంకా అరకొరా పనులున్నాయి. తొందరలోని వీలైతే ఒక నెల రోజుల లోపలనే ఈ రైల్వే స్టేషన్ను మరి ప్రయాణికులకు, ప్రజలకు డెడికేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.